హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది అతి త్వరలోనే అరబై వేల నుంచి డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది టీఎస్పిఎస్సి ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు అయితే రానున్నాయి ఫ్రెండ్స్ అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు ఈ ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూడా ఈ వార్త ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి పోటీ పడాలంటే కేవలం నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులకైతే పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వార్త ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వార్త తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అయితే వెల్లడించడం జరిగిందనమాట కాసేపటి క్రితమే మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది త్వరలోనే అరవై నుంచి డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ని విడుదల చేస్తామనేసి ప్రస్తుతానికి నోటిఫికేషన్లు విడుదల కావడానికి ఎందుకు లేట్ అవుతోందో కూడా ముఖ్యమంత్రి గారు కొంత సమాచారం అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ వెబ్సైట్ లో ఈ వార్త అయితే వచ్చింది ఆ వివరాలను ఓసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు సీఎం కేసీఆర్ గారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే తాము నిరుద్యోగులకు అండగా ఉన్నామని ఇప్పటి వరకు లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తమ పాలనలో నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలే కాకుండా మరో డెబ్బై నుంచి ఎనభై వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు దానికోసమే కొత్త జోనల్ చట్టాన్ని తీసుకొచ్చామని దాన్ని ఆమోదించడానికి ఆరు నుంచి ఏడు నెలల సమయం అయితే పట్టిందనేసి ముఖ్యమంత్రి గారు వెల్లడించారు పాలన సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలు చేశాం ప్రభుత్వ శాఖలన్నింటినీ రీఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్రమంలోనే ఉద్యోగాలను సర్దుబాటు చేస్తున్నాం మేము తెచ్చిన జోనల్ చట్టానికి మేమే వ్యతిరేకంగా పోలేం కదా ఉన్న ఉద్యోగులంతా ఎక్కడి వారు అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత జిల్లాల వారిగా ఏ జిల్లా వారికి అక్కడే ఖాళీలు దొరుకుతాయి అని తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ముఖ్యమైన వార్త అనమాట పాలనా సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలు చేసామనేసి ఇచ్చారు కదా ప్రభుత్వ శాఖలన్నింటినీ రీఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్రమంలోనే ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం మేము తెచ్చిన జోనల్ చట్టానికి మేమే వ్యతిరేకంగా పోలేం కదా అనేసి వివరణ అయితే ఇచ్చారనమాట ప్రస్తుతానికి ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఫ్రెండ్స్ జిల్లాల వారిగా ఈ ఉద్యోగాలను సర్దుబాటు చేసే కార్యక్రమంలో యంత్రాంగం అయితే ఉందన్నమాట ఇంకా దాని కారణంగా నోటిఫికేషన్ల విడుదలకు కొంత కాస్త లేట్ అయితే అవుతోంది మేము తెచ్చిన జోనల్ చట్టానికి మేమే వ్యతిరేకంగా పోలేం కదా అనేసి ఇచ్చారు అంటే నూతన జోనల్ చట్టం ప్రకారం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ను విడుదల చేయాలనే యోచనలో ప్రభుత్వం అయితే ఉందనమాట ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల ఏ జిల్లా అభ్యర్థులకి ఆ జిల్లాలోనే ఉద్యోగాలు అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలో తొంభై ఐదు శాతం ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నూతన జోనల్ చట్టం ద్వారా కేవలం ఐదు శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ లో ఉంటాయన్నమాట అట్లా కాకోకుండా మేం ఈ పాత పద్ధతిలోనే నోటిఫికేషన్స్ విడుదల చేశారనుకోండి ఎక్కువ భాగం ఇతర జిల్లాల అభ్యర్థులకి ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు వెళ్లే అవకాశం ఉంటుందనేసి నూతన జోనల్ చట్టానికి మేము వ్యతిరేకంగా పోలేం కదా అనేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వెల్లడించినట్లు సమాచారం అయితే ఉందన్నమాట ఈ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలున్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి ప్రభుత్వం సేకరించి ఆ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల యువకులకు ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనే పరిపాలనా సంస్కరణలు జోనల్ వ్యవస్థలు తెచ్చామన్నారు ఉద్యోగుల అడ్జస్ట్మెంట్ పూర్తయితే ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుందని ఇటీవల తాము వేసిన అంచనా ప్రకారం అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన పాయింట్ అనమాట వీటన్నిటిని బట్టి మనం చూసుకున్నట్లయితే గన తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే అరవై నుంచి డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు ఈ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మన ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి